విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా ఛానల్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా కన్న తండ్రి దయార్ద్ర హృదయుడైన మా దేవ సర్వకృపానిధి ఇంతవరకు మీ చల్లనైన కృపలో మమ్మల్ని బలపరిచి భద్రపరిచి మీ సహాయాన్ని మాకు అనుగ్రహించి నిన్నటి దినాన్ని మాతో మాట్లాడి ఈరోజు కూడా విలువైన మీ జ్ఞాన సంగతులు మా హృదయంలోనికి విత్తబడుటకు మీరు చేసిన సహాయమును బట్టి స్తోత్రం తండ్రి మమ్మల్ని సమకూర్చిన విధానమును బట్టి స్తోత్రం ప్రభు ఈ సభలో మీ మాటలు మీ పిల్లలకు వివరించడానికి మీరు సహాయం చేసి నడిపిస్తున్నందుకు స్తోత్రం తండ్రి మీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించడానికి గాను మీ సమయోచితమైన జ్ఞానాన్ని మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహాయమును మెండుగా ప్రసాదించండి తండ్రి మీ పిల్లలు కేవలం వినువారు మాత్రమే ఉండి తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యతను దయచేయమని క్రీస్తు క్రీస్తునామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని మా కన్నత తండ్రి ఆమె ప్రియమైన దేవుని జనాంగమ దేవాది దేవుని మహాకృపను బట్టి గతించిన రాత్రి ఎన్నో శ్రేష్టమైన విలువైన దేవుని జ్ఞాన సంగతులు మనం వినడం అనేది జరిగింది ఆయనను సంతోషపరచడానికి సిద్ధపడ్డ హృదయాలు ఆయనను సంతోషపరచాలి అనే ఆలోచన కలిగిన హృదయాలు ఆయనను సంతోషపరచటానికి నిశ్చయించుకున్న హృదయాలు ఎన్నున్నాయో అని పరలోక నుండి దేవుడు మిమ్మల్ని అందరినీ మనల్ని అందరినీ పరిశీలన చేస్తున్నాడు తన వాక్యంతో నిన్నటి దినాన ఆ వాక్యాన్ని గురించే మనం ఆలోచన చేస్తూ కన్నతండ్రి కళలను పండిస్తూ ఆయనను సంతోషపరిచే పిల్లలు ఎంతమంది ఉన్నారు ఎవరు మొళ్ళ పొదలుగా మారిపోయి దుష్టుని ఆలోచనలతో దుష్టుని సంకల్పాన్ని నెరవేరుస్తూ దుష్ట సంబంధమైన కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు ఎవరు సాతాను పక్షంగా పనిచేస్తున్నారు ఎవరు దేవుని పక్షంగా పనిచేస్తున్నారు ఎవరు సాతాను కొరకు తమ్మును తాము సమర్పించుకున్నారు ఎవరు దేవుని కొరకు తమ్మును తాము సమర్పించుకున్నారు దేవునికి ఇష్టలైన పిల్లలెవరు సాతాను సంబంధులుగా మారిన పిల్లలెవరు ఇవన్నీ కూడా మన హృదయంలోనికి రావాల్సినటువంటి ఆలోచనలు ప్రియులారా గమనించండి జాగ్రత్తగా ఒక మనిషిని ప్రాణప్రదంగా మనం ప్రేమిస్తున్నప్పుడు ఒక మనిషే మనకు సర్వస్వం అనుకున్నప్పుడు వారు తప్ప మాకు ఎవ్వరూ లేరు వారికంటే మించిన వారు వారికంటే గొప్పవారు మా హృదయంలో వారికంటే గొప్పదైన స్థానం మరొక ఎవరికి ఇవ్వ ఇవ్వబడదు ఎవరికి నేను ఇవ్వలేను మనం ఎవరి గురించి అయితే మనం అనుకుంటామో వాళ్ళ గురించి మనం ఏం చేయడానికైనా వెనకాడు ఎంత సాహసానికైనా సిద్ధపడతాం మనం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడతాం ఎందుకంటే వారి సంతోషమే మనకు ముఖ్యం అనుకుంటున్నాం కాబట్టి గమనించండి మనవారు అనుకున్నప్పుడు వారి సంతోషమే మనకు ముఖ్యం అనుకుంటున్నాం కాబట్టి వారు మనవారు కాబట్టి మన కొరకు ఆలోచించేవారు కాబట్టి లేదా మనకు ఎప్పుడో ఎక్కడో సహాయపడినవారు కా కాబట్టి లేదా మన రక్త సంబంధికులు కాబట్టి వాళ్ళకు మనం వాళ్ళ సంతోషం కోసం ఏదైనా చేయడానికి మనం సిద్ధపడిపోతాం వాళ్ళ సంతోషమే మన సంతోషం అనుకుంటాం చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు కూడా పిల్లలతో మాట్లాడుతూ నీ సంతోషమే నా సంతోషం అంటారు అంటారా మీరు అంటారా మీ పిల్లలతో ఖచ్చితంగా అంటారు ఏమంటారు మీ సంతోషమే మా సంతోషం మీరు సంతోషంగా ఉంటే మేము కూడా సంతోషంగా ఉంటాం మీరు ఆనందంగా ఉంటే మేము కూడా ఆనందంగా ఉంటాం చూసారా మీ సంతోషమే మా సంతోషం అని అనుకున్నప్పుడు మరి సమస్తాన్ని దయచేసిన దేవుని సంతోషం మనకు సంతోషం కాదా మీరు ఆలోచించండి ఏ పిల్లలనైతే మనం ప్రేమిస్తున్నామో మన చేత మన పిల్లలు ప్రేమించబడుతున్నారో అలా మనం ప్రేమించడానికి పిల్లలను వారు ప్రేమించబడటానికి తల్లిదండ్రుల్ని ఇచ్చినవాడు ఆ బంధాన్ని కలిపినవాడు ఎవరు దేవుడు కాదా గర్భఫలం ఇచ్చు బహుమానం కదా ఆ ఫలాన్ని ఫలించడానికి నీకిచ్చిన గర్భం ఎహోవా నిర్మింపజేసినది కదా భార్యాభర్తల సంసార జీవితంలో వారిరువురిని ఏకశరీరంగా చేసింది దేవుడు కదా వారు ఫలించడానికి ఫలించి ఒక జ ఒక బిడ్డకు జన్మనివ్వడానికి కారణం దేవుడు కదా మీకు మీ పిల్లలకు మధ్య ఒక గొప్పదైన ఆప్యాయత గొప్పదైన అనుబంధం డెవలప్ అయిందంటే దానికి కారణం దేవుడు కదా ఈరోజు మీ కుటుంబం ఉందంటే దానికి కారణం దేవుడు కదా ఒకసారి ఆలోచించండి ప్రియులారి రాత్రి మరి వాళ్ళ కొరకు వాళ్ళ సంతోషం కొరకు మనల్ని మనం సమర్పించుకుని నీ సంతోషమే నా సంతోషం అని చెబుతున్నప్పుడు మనకు అన్నీ ఇచ్చిన దేవుని సంతోషం మనకు సంతోషం కదా ఆయనను సంతోషపెట్టవలసిన బాధ్యత మన మీద లేదా మన మీద లేదా ఒక ఆయన నాకు తెలిసిన ఆయన ఒక ఆయన దుబాయ్లో ఉంటాడు ఆ మధ్య నేను వెళ్ళినప్పుడు దుబాయ్లో కలిశాడు ఎండ పని అయింది తాపి పని ఎండలో చేస్తారు వాళ్ళు చాలా రాటు పని చాలా బలమైన పని ఇబ్బంది కలిగించేటువంటి పని ఎండలో మాడిపోవాలి వాళ్ళు అక్కడ ఎండలు ఎలా ఉంటాయో మీకు తెలియంది కదా కదా దుబాయ్లో ఆ ఎండలో చాలా కష్టపడి పని చేస్తాడు చాలా నల్లగా మాడిపోయి ఉంటాడు పాపం ఆయన ఎందుకంటే ఇండియాలో ఉన్నప్పుడు బాగానే ఉండేవాడు ఇండియాలో ఉన్నప్పుడు కూడా నన్ను కలిసాడు ఒకసారి వాక్యం వింటూ ఉంటాడు నేను దుబాయ్కి వెళ్ళినప్పుడు అక్కడ నన్ను కలిసినప్పుడు ఇదేంటి అన్న ఇలా అయిపోయావు అని అంటే తప్పదు కదా బ్రదర్ మరి బ్రతుకు పోరాటం అన్నాడు ఆ బ్రతుకు పోరాటం గురించి వివరిస్తూ ఏమని చెబుతున్నాడు తెలుసా నేను చాలా కష్టాలు పడ్డాను చాలా అప్పులపాలైపోయి అయిపోయి ఇండియాలో ఇక్కడికి వచ్చాను అక్కడ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు పస్తులు ఉండకూడదు బ్రదర్ నేను పస్తులు ఉన్నట్టుగా నా పిల్లలు పస్తులు ఉండకూడదు అన్నట్టు నిజం అతను చెప్పిన మాట అదే నేను నేను పస్తులు ఉన్నట్టు నా పిల్లలు పస్తులు ఉండకూడదు నేనంటే అన్నం లేని రోజులు చాలా చూశాను నా పిల్లలకు మాత్రం అన్నం లేకుండా ఉండకూడదు వాళ్ళు బాగుండాలి వాళ్ళ కడుపు నిండా తినాలి వాళ్ళ కడుపు చల్లగా ఉండాలంటే నేను ఇక్కడ ఈ వేడిలో మండిపోవాలి నేను ఇక్కడ వేడిలో మండిపోకపోతే ఈ ఎండలో మండిపోకపోతే నా పిల్లల కడుపులు అక్కడ చల్లగా ఉండవు వాళ్ళ సంతోషం కోసం నేను ఎంత బాధ అయినా భరించడానికి సిద్ధమే వాళ్ళ సంతోషం కోసమే కదా నేను బ్రతికేది అన్నాడు మరి అది ఇక్కడ ఉన్న పిల్లలకి అర్థం అవుతుంది అంటే అర్థం కాకపోవచ్చు మా సంతోషం కోసమే కదా మా నాన్న అక్కడ మాడిపోతున్నాడు మా సంతోషం కోసమే కదా మా అమ్మ అక్కడ నలిగిపోతుంది మా సంతోషం కోసమే కదా అక్కడ రెక్కలు మొక్కలు చేసుకుంటున్నారు ఎంత ప్రయాస పడుతున్నారు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఉన్న ఊరికి కుటుంబానికి దూరంగా బ్రతుకుతున్నారు ఆలోచన పిల్లలకు ఉంటుందా అంటే చెప్పలేము ఉండకపోవచ్చు కానీ వాళ్ళకు మాత్రం ఉన్నది ఒకే ఒక్క ఆలోచన నేను పడిన కష్టాలు నా పిల్లలు పడకూడదు నేను పడిన బాధలు నా పిల్లలు అనుభవించకూడదు మేము మింగిన కన్నీళ్ళు వాళ్ళు మింగకూడదు వాళ్ళు బాగుండాలి వాళ్ళ జీవితాలు బాగుండాలి ఇలా కోరుకుంటూ వీళ్ళ సంతోషమే వాళ్ళ సంతోషం అనుకుంటూ వాళ్ళ కష్టాలు మాత్రం వీళ్ళకి రానివ్వకుండా కాపాడుకుంటూ పెంచుకుంటున్నారే ఇది ప్రేమ అయితే మరి ఆ పరలోకపు తండ్రి మీ పట్ల చూపించేది ప్రేమ కాదా ఆ పరలోకపు తండ్రి మీ కొరకు ఆలోచించే ఆలోచనల్లో ప్రేమ కనబడలేదా మిమ్మల్ని రక్షించుకోవాలన్న ఆ పరలోకపు తండ్రి తపన మీకు అర్థం కాలేదా ఎల్లప్పుడూ ఆయనతో మీరు సహవాసం కలిగి ఉండాలని ఆయన ఆలోచనల్లో మీరు నడవాలని ఆయన కొరకు మీరు బ్రతకాలని ఆయన ఉద్దేశాలు మీరు నెరవేర్చాలని దేవుడు కోరుకోవటం న్యాయం కదా మీరు ఆలోచించండి ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు చెబుతాను ప్రియుల దావిదనే మహాచక్రవర్తి తాను దేవుని యొక్క ఆలోచనల్లో బ్రతుకుతూ రాజుగా ఉన్న తర్వాత కొన్ని భయంకరమైనటువంటి యుద్ధాలు జరిగించాడు అతడు దీశాలి అతడు శూరుడు పరాక్రమవంతుడు ఒక మంచి సైన్యాన్ని తన కొరకు పోగు చేసుకున్నాడు దావీదు కొరకు పనిచేయటానికి ఎప్పుడు సైన్యం ఉంది ఆ సైన్యానికి ముందు రాజుగా దావీదు నిలబడి వాళ్ళ కొరకు ఆలోచిస్తూ వాళ్ళను కాపాడుటకు ఉన్నాడు అలాంటి సిచ్యువేషన్లో ఒకనొక దినాన ఒక భయంకరమైన యుద్ధం జరుగుతుంది యుద్ధ సమయం జరుగుతూ ఉన్నప్పుడు యుద్ధ సమయంలో ఉన్నప్పుడు దావీదు గారు సేవకుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో మీరు జాగ్రత్తగా చూడగలిగితే సమూహలు రెండవ గ్రంథం సమూహలు రెండవ గ్రంథం ఇరవై మూడో అధ్యాయము పదమూడో వచ్చిన దావీదు గారికి ఆయన దగ్గర నమ్మకస్తులుగా పనిచేస్తున్నటువంటి ఆయన సైన్యానికి వాళ్ళ మధ్య ఉన్న అనుబంధం అది ఏ స్థాయిలో ఉందో మీరు చూడాలి ఒక రాజు రాజు దగ్గర పనిచేస్తున్నటువంటి కొంతమంది పనివాళ్ళు వాళ్ళకి రాజుకి ఉన్న అనుబంధం ఏ స్థాయిలో ఉందో మీరు జాగ్రత్తగా చూడగలిగితే పదమూడవచనం నుంచి చదవండి మరియు మరియు ముప్పది మంది అధిపతులలో ముప్పది మంది అధిపతులలో శ్రేష్ఠులైన ముగ్గురు శ్రేష్ఠులైన ముగ్గురు ముప్పై మంది అధిపతులు ఉన్నారు దావేది గారి దగ్గర

ఫిలిస్తీల దండు కావలివారు వారు ఉండిరి ఉండి ఉండిరి దావీదు దావీదు బెత్లహేము గవిని దగ్గర నున్న బెత్లహేము గవిని దగ్గర నున్న బావి నీళ్లు బావి నీళ్లు ఎవరైనా నాకు తెచ్చి ఎవరైనా నాకు తెచ్చి ఇచ్చిన ఎంతో సంతోషించదనని ఎంతో సంతోషించదనని అధికారితో పలుకగా అధికారితో పలుకగా ఆ ముగ్గురు బలాడ్యులు ఆ ముగ్గురు బలాడ్యులు జాగ్రత్తగా చూడండి దావిదేవన్నాడు అంటే ఇక్కడ నాకు చాలా దాహంగా ఉంది తనొక దుర్గంలో ఉన్నాడు యుద్ధ సమయం అది ఫిలిస్తీన్లు కాపుగాసున్నారు ఆ టైంలో దావీది గారు అంటున్నాడు నాకు దాహంగా ఉంది గొంతు తడుపుకోవాలి నాకు ఎక్కడ నీళ్లు కావాలంటే బెత్లహేము గవిని దగ్గర బావి ఉంది బెత్లెహేము గవిని దగ్గర ఉన్నటువంటి ఆ బావిలో నుండి ఎవడైనా నాకు నీళ్లు తెచ్చిస్తే నేను ఎంతో సంతోషిస్తాను నేను ఎంతో సంతోషిస్తాను చూసారా అసలు ఆ బెత్తులహేము గవిన దగ్గరికి వెళ్ళాలంటే ఎవరిని దాటుకుని వెళ్ళాలి తెలుసా ఆ ఫిలిస్తీల సైన్యాన్ని దాటుకుని వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళు రెఫాయిము లోయలో దండు ఉన్నారు ఆల్రెడీ ఆ దండు దాటుకుని వెళ్తేనే ఆ బెత్తులహేములో ఉన్నటువంటి బావి దగ్గరికి వెళ్ళగలరు అక్కడున్న బావిలో నీళ్లు తోడగలరు తోడుకుంటే మళ్ళీ సరిపోదు మళ్ళీ రివర్స్లో అవి పట్టుకుని అదే దండు దాటుకుని ఎక్కడికి రావాలి ఎక్కడికి రావాలి దావి దగ్గరికి రావాలి చాలా రిస్కీ ఆపరేషన్ ఇది చాలా రిస్క్తో కూడుకున్న ఆపరేషన్ ఇది అలా చేస్తే ఈయనకు మంచి నీళ్ళు తేవడం కోసం వాళ్ళు రక్తాన్ని ఉలికించి ఉలికించాల్సి వస్తుంది ఈయన ఒక గంట లేదా ఒక పూట తన గొంతు తడుపుకోవడం కోసం వాళ్ళు తమ గొంతులు తగ్గోసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి సిచ్యువేషన్లో ఎవడూ కూడా ప్రాణాలకు తెగించి నీళ్ళ కోసం వెళతాడా వెళ్ళడు ఎందుకంటే నాకు బ్రతకాలను ఉంటుంది నీకు బ్రతకాలను ఉంటుంది నా కోసం నువ్వు చనిపోవడానికి ఇష్టపడవు నీ కోసం నేను చనిపోవడానికి ఇష్టపడకపోవచ్చు భార్యకు బ్రతకాలని ఉంటుంది భర్తకు బ్రతకాలని ఉంటుంది భార్య కోసం భర్త చనిపోడు భర్త కోసం భార్య చనిపోదు అలా చనిపోవాలి అలా ఒకరికొకరొకరు ఒకరికొరక ఒకరు ప్రాణమే త్యాగం చేసేయాలి అని అనుకోవాలంటే వాళ్ళ మధ్య ఎంతో గొప్పదైన అనుబంధం ఉండి తీరాలి లేదా అవతల వాళ్ళు వీళ్ళ కోసం ఏదో గొప్ప త్యాగమైనా చేసి ఉండాలి వాళ్ళ గురించి ఎంతో గొప్పగా ఆలోచించైనా ఉండాలి ఇక్కడ దావీదు గారికి దాహం అనిపించింది బెత్తులహేములో దండు కావలి వారు ఉన్నారు దావీదేమో బెత్లహేము గవిని దగ్గర ఉన్న బావి నీళ్ళు ఎవడైనా నాకు తెచ్చిస్తే నేను ఎంతో సంతోషిస్తానని అధికారితో పలికాడు ఆ పలుకులు విన్నారు వాళ్ళు ఆ పలుకులు విని వాళ్ళు ఏమనుకున్నారంటే మనం చనిపోయినా పర్వాలేదు మన రాజు బతకాలి ఎంతో గొంతు ఆరిపోతే తప్ప గొంతు తడి ఆరిపోతే తప్ప నాకు ఆ నీళ్లు కావాలి అక్కడికి వెళ్ళి నీళ్లు తీసుకుని రండి అని మన దావిది గారు నోటి వెంట ఆ మాట రాదు ఆయనకు నీళ్ళు ఇవ్వాలి ఆయన ప్రాణం నిలబెట్టాలి మన ప్రాణం పోయినా పర్లేదు అనుకున్నారు ముగ్గురు చూడండి ఆ ముగ్గురు బలాఢీలు ఫిలిస్తీన్ల దండు కావలి వారిని ఓడించి ఎంతమంది అట ఓడించినోళ్ళు ముగ్గురు జస్ట్ ముగ్గురు జస్ట్ ముగ్గురు బలాఢ్యులు అడ్డొచ్చిన వాడిని అడ్డొచ్చినట్టుగా ఓడిస్తూ జయిస్తూ వాళ్ళ మధ్యలోంచి చొరబడి దారి చేసుకుంటూ ప్రాణాలకు తెగించి కత్తులకు ఎదురెళ్ళుతూ శత్రువులకు ఎదురెళ్ళుతూ శత్రు సైన్యాన్ని ఛేదిస్తూ మనకైతే ఆఫ్టర్ ఆల్ నీళ్ళ కోసమా అనిపిస్తుంది ఆఫ్టర్ ఆల్ నీళ్ళు అనిపిస్తుంది ఆ టైంలో కానీ ఆ టైంలో ఆ ఆఫ్టర్ ఆల్ నీళ్లే ఒక మనిషి ప్రాణాన్ని కాపాడతాయి ఆఫ్టర్ ఆల్ నీళ్లు ఆఫ్టర్ ఆల్ ఒక అర లీటర్ నీళ్లు ఆఫ్టర్ ఆల్ ఒక లీటర్ నీళ్లు ఒక మనిషి ప్రాణాన్ని కాపాడతాయి వీళ్ళు తమ రాజు కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు తమ రాజు కోసం అవసరమైతే తమ ప్రాణాలు దారపోయడానికి సిద్ధంగా ఉన్నారు వెళ్ళిపోయారు వాళ్ళలో చీల్చుకుంటూ వెళ్ళిపోయారు కావలి వారిని ఓడించి దారి చేసుకుని చేసుకున్నారట వాళ్ళు దారి చేసుకోవడం అంటే రాళ్ళు రప్పలు తొలగించడం కాదు తుప్పలు చెట్లు తొలగించడం కాదు ఎవరిని తొలగించారు శత్రువుల్ని అది ఫిలిస్తీన్లు రగిలిపోతూ ఉన్నారు ఇస్రాయలీల మీద ఎప్పుడు దొరుకుతారా ఎవరిని చంపేద్దామని ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఈ రెండు జాతుల మధ్య గొప్ప వైరం జరిగింది రెండు జాతుల మధ్య గొప్ప యుద్ధాలు జరిగాయి అలా రెండు జాతుల మధ్య గొప్ప వైరం గొప్ప యుద్ధాలు జరుగుతున్నటువంటి టైంలో రాజు ఆ దాహం తీర్చడం కోసం మన రాజు మన చక్రవర్తి ఆయన దాహం తీర్చవలసిన బాధ్యత మన మీద ఉంది ఆ సైన్యాన్ని రెండు మొక్కలు చేసుకుని వాళ్ళకి వాళ్ళ మధ్యలో దారి చేసుకుని పోయి బెత్లహేము గవిని దగ్గర ఉన్న బావి నీళ్లు చేదేశారట ఒకడు బావి నీళ్లు చేదుతుంటే ఇద్దరు కత్తి పట్టుకుని మరల యుద్ధమే చేయాలి ఒకడు నీళ్లు చేదేటప్పుడు ముగ్గురు యుద్ధం చేయడానికి వీలు పడదు ఒకడు నీళ్లు చేస్తుంటే ఇద్దరు యుద్ధం చేయాలి అర్థమవుతుందా ఎంత రిస్కో తెలుసండి ఇది వందల మంది వచ్చి మీద పడిపోతుంటే ముగ్గురు మాత్రం యుద్ధం చేస్తూ దారి చేసుకుంటూ వాళ్ళ మీదకి కత్తులు వచ్చి పడుతున్నా కూడా ఆ కత్తుల్ని తట్టుకుంటూ వాటిని ఎదురొడ్డుతూ వాటితో పోరాడుతూ ఒక మనిషి ఒక మనిషిని సంతోష పెట్టడం కోసం అంత అంతా మోసి దేవుణ్ణి కాదు దేవి దేవుడు కాదు కదా వాళ్ళకి దావిదేం వాళ్ళను సృష్టించలేదుగా దావిదే వాళ్ళకి జన్మనివ్వలేదుగా దావిదే వాళ్ళని తల్లి గర్భంలో నిర్మించలేదుగా దావి వాళ్ళకి ఆకాశం నుండి వర్షం కురిపించట్లేదు దావిదేం భూమిని పండించట్లేదు దావిదు వాళ్ళకు ఊపిరివ్వట్లేదు దావిదు వాళ్ళకు ప్రాణాన్ని ఇచ్చి నిలబెట్టలేదు కానీ అతడు మా రాజు అతడు మా రాజు మా రాజు క్రింద మేము పనిచేస్తున్నాం మా రాజు క్రింద మేము బతుకుతున్నాం మా రాజు మా యజమాని మా యజమాని కింద మేము దాసులుగా ఉన్నాం మా యజమాని ప్రాణం నిలబడితేనే మా ప్రాణాలకు విలువ ఉంటుంది మా యజమాని ప్రాణం నిలబడలేనప్పుడు మా ప్రాణం ఉన్నా ఒకటే పోయినా ఒకటే అక్కడ మాకు ముఖ్యం మా రాజు ప్రాణం అనుకున్నారు వాళ్ళు మా రాజు ప్రాణం నిలబడాలి అనుకున్నారు వాళ్ళు అదే ఆలోచనతో ఎంతో రిస్క్ చేసి ఆ ఫిలిస్తీల సైన్యాన్ని ఎదిరించుకుంటూ ఎదిరించుకుంటూ వాళ్ళతో పోరాడుతూ యుద్ధం చేస్తూ మీదికొస్తున్నటువంటి కత్తుల్ని బాణాలని ఆపుకుంటూ దాటుకుంటూ బెత్లహేమ గౌని దగ్గర ఉన్న బావి దగ్గరకు వెళ్ళిపోయారు ఆ బావిలోనున్న నీళ్లు చేదేశారు దావీ నందుకు తీసుకుని వచ్చారు దావి దగ్గరికి తీసుకొచ్చారు అప్పుడు దావిదేమంటాడు తెలుసా అయితే అతడు నీళ్ళు ఎంత దాహంలో ఉన్నా వాళ్ళ చేతులు రక్తంతో తడిసిపోయి వాళ్ళ ఒంటి నిండా రక్తం ప్రవహిస్తూ కత్తి ఘాట్లతో దావి దగ్గరికి నీళ్లు ముగ్గురు ముగ్గురొచ్చి నిలబడినప్పుడు దావిది మనసు ద్రవించుకుపోయింది అయ్యో నేను బతకటం కోసం ముగ్గురు ప్రాణాలని ఎరగా వేసేసానా నేను బతకటం కోసం నేను నీళ్లు తాగడం కోసం ముగ్గురు ప్రాణాలని నేను ఎరగా వేసేశానా అనుకుని ఏమన్నాడు తెలిసి అతడు తాగుటకు మనస్సు సన్నిధిని వాటిని పారబోసి దేవా నేను ఇవి తాగలేను ప్రాణము ప్రాణమునకు తెగించి పోయి తెచ్చిన వారి చేతి నీళ్లు తాగుదునా అని చెప్పి చెప్పి తాగనొల్లకుండెను వాళ్ళు నా సంతోషం కోసం దేనికి దిగించరు ప్రాణానికి దిగించారు అలా ప్రాణానికి తెగించి ఒంటి నిండా రక్తంతో కత్తి గాట్లతో తమ శక్తి కొలది పోరాడి శత్రువులను ఛేదించి శత్రువులను జయించి దారి చేసుకుని బెత్తులేము గవని వద్దకు వెళ్ళి అక్కడున్న బావి నీళ్లు తోడి ప్రాణాలు అరచేత పట్టుకుని ఒక చేత్తో నీళ్లు ఒక చేత్తో ప్రాణాలు పట్టుకుని ఇక్కడికొచ్చి నాకు నీళ్ళు ఇస్తున్నారంటే నేను ఈ నీళ్లు తాగలేను ఈ నీళ్లు తాగితే నేను మనిషినే కాదనుకున్నాడు నేను వాళ్ళని అర్థం చేసుకోలేనట్టే అనుకున్నాడు దేవుడు దాన్ని అనుకున్నాడు అందుకంటాడు యహోవాస నిధిని పారబోసి చూసారా యహోవాసా నిధినే వాటిని పారబోసాడు ఆ వాటికి ఆ విలువనిచ్చాడు యహోవాస సన్నిధిలోనే ఎందుకు పారబోసాడంటే ప్రభువా వీరు శత్రువులతో యుద్ధం చేశారు శత్రువులతో యుద్ధం చేసి నీళ్లు తెచ్చినప్పటికీ ఆ ఘనత నీ పాదాల చెంతకు చేరాలి అనుకున్నాడు నేను ఈ నీళ్లు తాగకూడదు అనుకున్నాడు ఈ నీళ్లు తాగడం వల్ల నాకు ఎలాంటి ఘనత ఎలాంటి లాభం ఉండదు అనుకున్నాడు మీరు ఆలోచించండి ఇక్కడ రెండు విషయాలు నెంబర్ వన్ ఒక రాజు కొరకు రాజు సంతోషం కొరకు తమ ప్రాణాలకు తెగించినటువంటి దాసులు రాజు సంతోషం కొరకు తమ ప్రాణాలకు తెగించినటువంటి దాసులు దేవుని సంతోషం కొరకు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయనటువంటి రాజు అందుకే దేవుడు దావిది గురించి మాట్లాడుతూ ఏముంటున్నాడు తెలుసా అపోస్తుల కార్యాలు పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం దావీను వారికి రాజుగా ఏర్పరిచను మరియు ఆయన నేను ఎస్షై కుమారుడైన దావీదును కనుగొంటిని నేను ఎస్ష కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు నా కళలు పండించే నా కుమారుడు అతడు ఎవరు దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చనని నెరవేర్చునని చెప్పి అతన్ని కూర్చి సాక్ష్యం ఇచ్చను సాక్ష్యం ఇచ్చేది మనిషి కాదు ఎవరు దేవుడు అతను గురించి సాక్ష్యం ఇస్తున్నది ఎవరు సాక్షాత్తు దేవుడు ప్రియులారా మీరు అక్కడ సందర్భాన్ని గమనించగలిగితే దావీదు ఎప్పుడూ కూడా దేవుని ఉద్దేశాలు నెరవేర్చే విధంగానే ఆలోచనలు కలిగి ఉన్నాడు నా సంతోషం నా స్వార్థం అని అనుకున్నవి దావిదు జీవితంలో ఒకే ఒక సంఘటన తప్ప అతడు జీవిత దినములన్నీ కూడా ఎహోవాకు అనుకూలంగానే బ్రతికాడు దేవునికి లోబడే బ్రతికాడు దేవుని సంతోషపెట్టే జీవితాన్ని జీవించాలనుకున్నాడు తాను దంతపు నగరితో చక్కగా చెక్కబడిన అందమైన ఇంట్లో ఉంటున్నాడు అలా ఇంట్లో ఉంటున్నప్పుడు దావిదికి ఏమనిపించిందో తెలుసా నేను హాయిగా మంచిగా భోజనం చేస్తున్నాను మంచిగా కట్టబడిన ఇంట్లో ఉంటున్నాను మంచి జీవితాన్ని జీవిస్తున్నాను నేను చాలా సుఖంగా ఉన్నాను కానీ నా దేవుని మందసం మాత్రం ఎక్కడో గుడారవలో ఉండడం న్యాయమా అని ఆలోచించాడు అలా ఆలోచించిన తర్వాతే మందిర నిర్మాణం జరిగించాలి అనే ఆలోచనకు పూనుకున్నాడు ప్రియుల ఎప్పుడు కూడా తన తండ్రి ఏం చేస్తే సంతోషపడతాడన్న ఆలోచనే దావిదు మైండ్లో నడుస్తుంది ఏం చేస్తే నా తండ్రి సంతోషపడతాడు ఏం చేసి నా తండ్రిని సంతోషపెట్టాలి ఏం చేసి నా తండ్రిని ఆనందపరచాలి నా తండ్రి ఆనందంగా ఉండే కార్యాలు నా బ్రతుకులో జరగాలి నా తండ్రి సంతోషంగా ఉండే కార్యాలు నా బ్రతుకులో జరగాలి ఇవి దావీదు గారిలో ఉన్నటువంటి ఆలోచనలు అలాంటి ఆలోచనలు దావీదు కలిగి ఉన్నాడు గనుకనే దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చను ముప్పై ఆరోచన కూడా చూడండి అదే అధ్యాయం ముప్పై దావీదు దేవుని సంకల్పం చొప్పున చొప్పున దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల ఎద్దుకు చేర్చబడి కుళ్ళిపోయాను చూసారా దావీదు ఎవరి సంకల్పం చొప్పున చేశాడట సేవ దేవుని సంకల్పం చొప్పున ఆయన సంకల్పం చొప్పున సేవ చేశాడు ఆయన ఉద్దేశాలన్నీ ఎరిగి వాటిని నెరవేర్చాడు ఇది నా తండ్రికి ఇష్టమైన కార్యం ఇలా చేస్తే నా తండ్రి ఆనందపడతాడు ఇలా చేస్తే నా తండ్రి సంతోషపడతాడు దావీదు చేసిన ప్రతి కార్యంలో కూడా తండ్రి ఆనందాన్నే చూస్తున్నాడు తప్ప తన ఆనందాన్ని తన సంతోషాన్ని ఇప్పుడు చూడలేదు అందుకే దావిదు దేవుడికి బాగా నచ్చాడు బాగా ఎంత నచ్చకపోతే అపోస్తళ్ల కార్యాలు దావీదు మరణానంతరం సుమారు వెయ్యి పదకొండు వందల సంవత్సరాల తర్వాత వ్రాయబడ్డాయి వెంటనే కాదు దావీదు మరణానంతరం సుమారు ఒక పదకొండు వందల సంవత్సరాల కాలం లోపులో ఈ మాటలు రాయబడుతున్నప్పుడు దావీదు గారి జ్ఞాపకాన్ని మరలా తీసుకొచ్చాడంటే దావీదు గారి గురించి మనకు తెలియజేస్తున్నాడంటే దావీది గారు ఎంత గొప్పగా దేవుని కలలు పండించాలని కలలు కానీ నిర్ణయించుకొని ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆ సేవ చేసి నిద్రించడానికి సిద్ధపడ్డాడో మనకు తెలియజేస్తున్నాడు అంటే దేవుణ్ణి ఎంతగా ఆనంద పెట్టాడండి దావీదు దేవుణ్ణి ఎంతగా సంతోషపరిచాడు దావీదు మీరు ఆలోచించండి మనకు ఎలాగైతే దేవుడు ఈ భూమి మీద జన్మనిచ్చాడో దావీదు కూడా దేవుడు భూమి మీద అలాగే జన్మనిచ్చాడు మరి మనకు లేని ఆలోచన అతనుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది అవే నీళ్ళు మనకు తెచ్చిచ్చారనుకోండి మనం ఏం చూడడం తాగేస్తాం అంతేనా అక్కడ మన ఫీలింగ్ ఎలా ఉంటుందంటే నేను రాజును కదా ఎవరు వీళ్ళు సైనికులు సో నేను రాజును కాబట్టి సైనికుల మీద అధికారిని కాబట్టి నా కింద వీళ్ళు బతుకుతున్నారు కాబట్టి వీళ్ళు ప్రాణాలకు తెగించి తెచ్చిన ఆ నీళ్లు నాకే చెందాలి ఎందుకంటే నేను రాజుని వీళ్ళు నా క్రింద పనిచేసే దాసులు ఏ యజమానైనా అలాగే అనుకుంటాడు చెప్పండి ఏ యజమానైనా కామన్గా అలా అనుకుంటాడా అనుకోడా అనుకుంటాడు ఏ అధికారైనా అలాగే అనుకుంటాడు మన మీద ఉన్న ఏ పెద్ద అయినా అలాగే అనుకుంటాడు అతని మనం ఉన్నాం కాబట్టి అతని చెప్పు చేతల్లో బతకాలనుకుంటాడు అతని కొరకే చచ్చిపోవాలనుకుంటాడు అతని కొరకే పనిచేయాలనుకుంటాడు అవసరమైతే అతని కోసం ఎంతమందినైనా చచ్చిపోమంటాడు ఎవరైనా అలాగే ఆలోచిస్తారు ఎమ్మెల్యే గారు ఉంటారు ఎంపీ గారు ఉంటారు మంత్రులు ఉంటారు వీళ్ళ చుట్టూ ఎవరుంటారు రక్షణ వలయంలో ఉంటారు ఎవరు పోలీసులు ఎస్కట్ అతను వాళ్ళ చుట్టూ రక్షణ వలయం మొదట బుల్లెట్ వచ్చిందంటే ఎవరికి తగలాలి వీళ్ళకి తగలాలి ఇప్పుడు వాళ్ళు చనిపోయిన ఎమ్మెల్యే గారు ఫీల్ అవ్వరు వాళ్ళు చనిపోయిన మంత్రి గారు బాధపడరు వాళ్ళు చనిపోయిన ఎంపీ గారు అసలు ఫీల్ అవరు ఏమనుకుంటారు అంటే వీళ్ళు నేను ఎంపీని కదా నన్ను కాపాడాల్సిన బాధ్యత నేను ప్రజాప్రతినిధిని కనుక నన్ను కాపాడాల్సిన బాధ్యత ఈ చుట్టూ ఉన్నోళ్ళ మీద ఉంది వీళ్ళు చచ్చిపోయినా ఏమీ పర్లేదు నేను బతికితే చాలు నా కోసం వీళ్ళు చచ్చినా పర్లేదు నేను బతకాలి నేను బాగుండాలి వీళ్ళు చచ్చినా పర్లేదు నేను హ్యాపీగా ఉండాలి వీళ్ళు ఏమైపోయినా పర్లేదు నేను సంతోషంగా ఉండాలి వీళ్ళు ఎలా నాశనం అయిపోయినా పర్లేదు అని ఆలోచిస్తాడు ఆ ప్రజాప్రతినిధి కానీ దేవుని ఆలోచనలు కలిగిన వాడు అలా ఆలోచించలేడు అసలు దావి దాని నీళ్లు తృణీకరించి సన్నిధినే పారబోయడానికి గల ప్రధానమైన కారణం ఏంటో తెలుసా నా సంతోషం కోసం నా దాసులు ఆలోచించారు ఓకే నేను సంతోషంగా ఉండాలని నా దాసులు ఆలోచించారు నేను రాజును కాబట్టి నా దీపం ఆరిపోకూడదని ఇస్రాయేల్కు నేను దీపంగా వెలగాలని వారి కొరకు నేను ఉండాలని వాళ్ళు కృతజ్ఞతతో ఉన్నారు ఎందుకంటే ఒకనొకప్పుడు ఇదే ఫిలిస్తీన్లు ఇస్రాయేలీల మీద దాడి చేసినప్పుడు నేను బాలుడుగా ఉన్న సమయంలో గొలియాత్ అనేవాడు రెచ్చిపోయి మాట్లాడుతుంటే గొలియాత్ అనేవాడు పిచ్చివాగుడు వాగుతుంటే వాడు యహోవాను సైతం దూషిస్తుంటే ఆ దోషన మాటలు విని రోషంతో యుద్ధానికి వెళ్ళి ఆ దేవుని శక్తితో యుద్ధం చేసి గెలిచి వాణ్ణి బోర్ల పడవేసి వాణ్ణి బోర్ల పడవేసి తల తెగ నరికి రాజ్యంలోనికి తీసుకొచ్చినటువంటి ఘనత ఎవరిది దావీతి వడిసెల తీసుకుని వెళ్ళాడు రాయి తీసుకుని వెళ్ళాడు ఇస్రాయేల్ దేవుణ్ణి పరిశుద్ధ దేవుణ్ణి దూషించుటకు నీకెంత ధైర్యం నువ్వు ఎవడసలో ఆయన ముందు నువ్వెంత నీ బ్రతుకెంత ఆయన ముందు అని ఆలోచించి అతని స్వరూపం ఏంటి ఇతని ఆకారం ఏంటి ఇస్రాయిలీలు అందరూ భయపడి వణికిపోతున్నారు మీకు ఆ విషయం చెప్పమంటారా దావీది గారు ఉన్నాడు ఏలియాబు అతడు చాలా బలపరాక్రమవంతుడు అనమాట బాగా ఎత్తుగా ఉంటాడు దిట్టంగా ఉంటాడు బాగా లావుగా ఉంటాడు సమూయలు గారు కూడా అభిషేకించడానికి వెళ్ళినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి ఎవరి తల మీద తైలం పోసేద్దాం అనుకున్నాడు తెలుసా ఆ బలవంతుడి తల మీద తైలం పోసేద్దాం అనుకున్నాడు కానీ దేవుడు అంటాడు నో సమూయలు కంగారు పడకు మనుష్యులు నీవు మనుష్యుల యొక్క రూపమునే లక్ష్య పెడుతున్న కారణం మనుష్యులు మనుషుల యొక్క రూపాన్ని లక్ష్య పెడతారు నువ్వు రాజుకు ఉండాల్సిన లక్షణాలు నీ తప్పేం లేదు నువ్వు రాజుకు ఉండాల్సిన లక్షణాలు చూస్తున్నావు ఎలాంటి లక్షణాలు నువ్వు ఏ ల్యాబులో చూస్తావు అంటే మంచి కండబలం కలిగినవాడు మంచి ఛాతి బలం కలిగినవాడు బాహుబలం కలిగినవాడు మంచి కాళ్ళు కలిగినవాడు మంచి ఫిజిక్తో ఉన్నాడు ఆరడుగులాజానుబాహుడు ఈ ఆజానుబాహుని చూడగానే ఆటోమేటిక్గా ఏమనుకున్నాడు ఏమనుకున్నాడంటే ఇతనమే తైలం పోసేస్తే పోల ఇతనే రాజుగా ఉంటే బాగుంటుంది ఇలాంటి వాడే ఉండాలి రాజుగా రాజు అంటే మంచి పకడ్బందీగా కనబడాలి శూరుళ్ళ ఉండాలి వీరుళ్ళ ఉండాలి కత్తి దిప్పాలి కథన రంగంలో కత్తి తిప్పుతుంటే వేల మంది అతని ఆకారాన్ని చూసే భయపడిపోవాలి కత్తి వరకు రావక్కర్లేదు అలా ఉండాలి రాజు అంటే అలా ఉండాలి రాజ ఆకారం అంటే అని అనుకున్నవాడు సముయలు అలా అనుకొని తైలం అతని తల మీద పోసేద్దాం అనుకుంటున్న టైంలో దేవుడు ఏమన్నాడు తెలుసా సముయలు మనుష్యులు లక్ష్య పెట్టుదురు కానీ హృదయమును పెట్టును అన్నాడు జాగ్రత్తగా గమనించండి మనుషులు దేన్ని లక్ష్య పెడతారు పై రూపాన్ని లక్ష్య పెడతారు కానీ దేవుడు దేన్ని చూస్తాడు తెలుసా హృదయాన్ని చూస్తాడు ఇక్కడున్న వీళ్ళందరూ మీరు ఉన్నారా ఇక్కడ మీరందరూ ఉన్నారా ఇక్కడ చెడ్డవాడు ఎవరో చూపించండి మీరు మిమ్మల్ని అడుగుతున్నా మీరే చూపించండి ఇక్కడ చెడ్డవాళ్ళు ఎవరో చూపించండి దేవుని దృష్టికి అవిదేయులు ఎవరో చూపించండి దేవుని కొరకు బ్రతకని వారు ఎవరో చూపించండి సంఘంలో దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా సొంత కార్యాల్లో నిమగ్న విపనులు ఉండి చూపించండి మీ సంఘంలో వీళ్ళు దేవుని కొరకు బ్రతకరండి వాళ్ళ సొంత కార్యాల కోసమే బ్రతుకుతారు వీళ్ళు దేవుని కోసం ఏం చెయ్యరు వాళ్ళ సొంత అయితే చేసుకుంటారు వీళ్ళకి అసలు దేవుని ఆలోచనలే ఉండవు ఇష్టాన్ని నెరవేర్చే వాళ్ళుగా వీళ్ళు ఉండరు ఎల్లప్పుడూ ఏం కావాలి మేమేమి తిందుమా మేమేమి తాగుదుమా మేమేమి ధరించుకుందుమా మేము సంతోషంగా ఉందుమా అనే భావాలు తప్పితే దేవుణ్ణి ఎలా సంతోషపరచాలి దేవుణ్ణి ఎలా ఆనందంగా ఉంచాలి దేవుడు మా వలన మమ్మల్ని సృష్టించినందుకు మా తండ్రి ఎలా ఆనందంగా ఉంటాడు అనుకునే వాళ్ళు ఇదిగో వీళ్ళు లేరండి వీళ్ళు కాదండి అని మీరు ఎవరినైనా చూపించగలరా ఇక్కడ చూపించగలరా మీరు ఒకవేళ తెగించి చూపిస్తే వాళ్ళు ఒప్పుకుంటారా ఒకవేళ మీ పక్కన అలాంటి వాళ్ళే అనుకుందాం కాసేపు ఎందుకంటే మీ గురి మీ మీ పక్కన ఉన్న వాళ్ళ గురించి మీ సభ్యుల గురించి మీ తోటి వారి గురించి మీకే కదా బాగా తెలుస్తుంది నాకు తెలియదు కదా సో మీరు అలాంటి వారిని చూపించి కాబట్టి ఇతను బహిరంగంగా దేవుణ్ణి అవమానపరుస్తూ ఉంటాడు లేదా ఈమె బహిరంగంగా దేవుణ్ణి అవమానపరుస్తూ ఉంటుంది వీళ్ళు అసలు దేవుని కోసం వస్తారు పోతారు నామకార్థ జీవితం పెడితే తింటారు నిద్ర వస్తే పడుకుంటారు ఇంతే వీళ్ళ జీవితం మనం ఏదైనా పెడితే తింటారు వీళ్ళకి నిద్ర వస్తే హాయి పడుకుంటారు అంతే తప్ప మనం చేస్తున్నట్టుగా వీళ్ళేం దేవుని పని చేయరు మనకలా వీళ్ళు దేవుని పట్ల ఆలోచనలు కలిగి ఉండరు వీళ్ళ జీవితం ఎప్పుడు కూడా ఏం తిందామా ఏం దాగుదామా ఏం ధరించుకుందామా ఏమి వెనకేసేద్దామా మన స్వార్థం మన బ్రతుకు మన జీవితం మన కుటుంబం మన మన సంచి నిండాలి ఎప్పుడు కూడా ఇలాంటి స్వార్థపూరితమైన ఆలోచనలు కలిగిన వాళ్ళు ఉంటారండి వీళ్ళు అలాంటి వాళ్ళే నువ్వు ఎవరినైనా చూపించావు అనుకో పెద్ద గొడవ అయిపోతుంది అక్కడ అప్పుడు ఏ నువ్వు గొప్పదానివా అని నీ చరిత్రలో రెండు మూడు కలిపి ఆవిడ చదువుతుంది ఏ నువ్వు ఏమైనా నీ నీకు అదెవడో తెలీదు అని ఇంకోడు అంటాడు సో ఇలా ఒకరినొకరు దూషించుకుంటారు తప్ప రియలైజ్ అయ్యేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళందరూ మనకి ఎలా కనబడతారు ఇక్కడ మంచిగానే కనబడతారు ఎవరు తల మీద చూసినా అందంగా ముసుగు ఉంటుంది ఏమి వినయం ఏమి విధేయత అన్నట్టు ఉంటుంది చూసారు అందరూ ఎలా ఉన్నారు చక్కగా ఎక్కువ మంది స్త్రీలు పెదగరు ఎప్పుడు వచ్చినా కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ మంది స్త్రీలు హాజరవుతూ ఉంటారు అందరూ చూడండి చక్కగా తల మీద ముసుగు ముసుగు ఎందుకు విధేయతకు సూచన సో మేమందరం విధేయులువే చూసారు ఎంతమంది విధేయు యవనస్తురాంటున్నారు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ చక్కగా తల మీద ముసుగేసి విధేయత చూపిస్తున్నారు ఇక మీ వెనక మీ భర్తలు చూసారో వాళ్ళు ఎంత విధేయతగా కూర్చున్నారో పిండ్రాఫ్ సైలెన్స్ ఎవరెవరితో మాట్లాడలేదు చక్కగా బైబిల్ చేత్తో పట్టుకొని నా వైపు బైబిల్ వైపు నా వైపు బైబిల్ వైపు క్రమశిక్షణగా కొంతమంది అయితే రాసేసుకుంటున్నారు కూడా ఆహా ఎంత బాగుంది భక్తుల సమూహం ఎంత బాగున్నారండి భక్తులతో కిటకిటలాడిపోతుంది కదా మనం ఇప్పుడు పేపర్ ఉండి కానీ పిలిచామనుకోండి అయ్యా రాసుకో మ్యాటరు అంటే ఏమైనా రాస్తాడో తెలుసరే పొద్దున్న పేపర్లో పెదగరువులో లోధరన్ సంఘం వారు అక్కడున్న కొంతమంది బిడ్డలు కలిసి చక్కగా సభ నిర్వహించారు ఈ సభకు సమీప ప్రాంతాల నుండి కూడా వేలాదిగా భక్తులు ఎవరు వాళ్ళు భక్తులు హాజరయ్యారు అని రాస్తాడే అలాగంటేనే మనకి ఇష్టం కొంతమంది భక్తులు కొంతమంది భక్తిహీనులు వచ్చారు అని రాసాడనికో పేపరోడికి ఒడికి పడిపోద్ది ఇరా ఏడు రాసేవు నువ్వు అంటారు వెళ్ళి అప్పుడు ఏం రాయాలి పేపరోడు అందరు భక్తులనే రాయాలి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు ఆ భక్తులందరూ చక్కగా ఈ సభల్లో పాల్గొన్నారు అందులో స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు ఇది మహాభక్తుల సమూహం అంటాడంతే ఎందుకంటే నరుడు ఎప్పుడు కూడా దేన్ని చూసి మాట్లాడతాడు పై రూపాన్ని చూస్తాడు కానీ మీకు తెలియాల్సిన విషయం ఈ రాత్రి గుర్తుపెట్టుకోండి మీ అందరి హృదయాలు దేవునికి తెలుసు మీరేం ఆలోచిస్తున్నారో దేవునికి తెలుసు మీ ఉద్దేశాలు ఏంటో దేవునికి తెలుసు మీరు ఎలా బ్రతుకుతారో దేవునికి తెలుసు మీరు దేవునికి విలువిస్తారో ఎవరో కూడా ఆయనకి తెలుసు మీకు నమ్మకత్వం ఉందో లేదో మీకు విశ్వాసం ఉందో లేదో దేవుడంటే మీకు గౌరవం ఉందో లేదో అన్నీ కూడా మన గురించిన మొత్తం డేటా ఎవరి దగ్గర ఉంటుంది ఆయన దగ్గర ఉంటుందండి మీ హృదయములో ఆలోచన పుట్టక మునుపే నేను ఎరిగితని అన్నాడు నా గురించి నీ గురించి మాట్లాడుతూ దేవుడు మీ హృదయాల్లో ఉన్న డేటా మొత్తం నా దగ్గర ఉంది మీ హృదయాలన్నీ నాకు తెలుసు మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు మీరేం చేస్తున్నారో నాకు తెలుసు కానీ నేను మీ పై రూపాన్ని చూస్తానని మీరు భ్రమిస్తూ ఉంటారు నేను అలా చూడను గుర్తుపెట్టుకోండి ప్రభు సన్నిధికి వెళ్తున్నాను తెల్లబట్టలు వేసుకెళ్ళాలి ప్రభు సన్నిధికి వెళ్తున్నాను తల రుద్దుకొని వెళ్ళాలి ప్రభు సన్నిధికి వెళ్తున్నాను మంచిగా వస్త్రాలు వేసుకుని వెళ్ళాలి విధేయత కలిగి వెళ్ళాలి ప్రభు సన్నిధికి వెళ్తున్నాను కాబట్టి అలంకరణ కొంచెం మార్చాలి నేను పెళ్ళికెళ్ళట్లేదు ఫంక్షన్కి వెళ్ళట్లేదు పార్టీకి వెళ్ళట్లేదు అక్కడికి వెళ్ళినట్టు ఇక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళినప్పుడు వేరేగా ఉంటుంది అదంతా కథ వేరు సో ఇప్పుడు ఇక్కడికి కాబట్టి ఈ కథ వేరు ఈ కథకు తగ్గట్టుగా పాత్ర ఉండాలి పాత్ర ఎలా ఉండాలి ఈ కథకు తగ్గట్టు ఉండాలి కాబట్టి ఆ డ్రెస్ కోడ్ వేరేగా ఉంటుంది అలా వెళ్తాం ఇప్పుడు అలా వచ్చారు మీరు ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్తున్నాం అప్పుడు దేవుడు అబ్బబ్బబ్బ ఎంత వినయం ఎంత తగ్గింపు ఎంత విధేయత ఏమి సింప్లిసిటీ ఏమి సింప్లిసిటీ అసలు ఎవరుంటారు ఇలాగా అని దేవుడు అనుకుంటాడు అనుకోని మనం అనుకుంటాం ఇలా మనం ఎప్పుడు అనుకుంటూనే ఉంటాం దేవుడు అలా అనుకుంటాడని మనం ఇలా అనుకుంటాం కానీ ఆయన అలా అనుకోడు ఇది నువ్వు అనుకోవు ఆయన అలా అనుకోడని నువ్వు అనుకోవు కానీ ఆయన ఏమనుకుంటాడు తెలుసా మట్టి పెంకు మీద వెండి పోత నాకు దూరముగా ఉన్న హృదయం మీద భక్తి అనే పోత భక్తి అనే పోత ఇట్స్ ఎ మ్యాజిక్ పెయింట్ ఇది ఒక అద్భుతమైన మ్యాజిక్ చేసేటువంటి పెయింట్ ఇది వెండి పోతా లోపలంతా మట్టి పెంకు సో దేవుడు ఎప్పుడు కూడా పై రూపాన్ని చూసి మోసపోవడానికి మానవుడు కాడు ఆ ఏలియాబు దిట్టంగా ఉన్నాడని సమూహేలంతటి వాడే మోసపోయాడు సమూహేలు వాస్తవానికి మామూలు వ్యక్తి కాదు ఒక మహాప్రవక్త అతను కూడా దేవుని కొరకు బ్రతుకుతున్నవాడు దేవుని కళలు పండిస్తున్నవాడు దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నవాడు అలాంటి వాడే పై రూపాన్ని చూసి ఇలా తీసుకుని వెళ్ళి అభిషేకించే స్టాప్ అన్నాడు స్టాప్ శామ్యూల్ స్టాప్ కంగారు అడుకు కంగారుబడి డిసైడ్ అయిపోక ఇతనే రాజని నేను ఇతనిని కోరుకొన్న లేదు వండర్ఫుల్ ఓడండి నేను ఇతనిని కోరుకొన లేదు నేను కోరుకొని వాడు మరొకడు అప్పుడు అడుగుతాడు ఏమండి అసయ గారు నీ పిల్లలు వీళ్ళేనా ఇంకెవరు ఉన్నారా నీ పిల్లలు వీళ్ళేనా ఇంకెవరిని ఉన్నారా అంటే అప్పుడు అశయ్ ఆలోచిస్తున్నాడు పవర్ఫుల్ క్యాండిడేట్స్ అయితే వీళ్ళే పవర్ఫుల్ క్యాండిడేట్స్ అయితే వీళ్ళే ఒక్కొక్కటి మజిల్స్ చూసా ఒక్కొక్కటి తైస్ చూసా మామూలుగా ఉండరు చెస్ట్ చూసా మామూలుగా ఉండరు మహాబల పరాక్రమవంతులు మా పిల్లలు ఒక్కొక్కడు ఒక దోణ తినేస్తాడు వీళ్ళు తప్ప ఇంకెవరు లేరా ఇంకోడు ఉన్నాడండి అండి చిన్నోడు ఆడెక్కడో అడవులు ఉంటాడు గొర్రెలు కాసుకుంటాడు ఆడంత అంత ఏమి ఉండదండి వాడి దగ్గర బాలుడు వాడు రాజు ఏంటి ఆడెప్పుడో ఫ్లూట్ పట్టుకొని లేకపోతే ఏదైనా సితార పట్టుకొని అక్కడ పాటలు పాడుకుంటూ అడవుల కాలం గడుపుతాడు వాడంత పరాక్రమవంతుడేమీ కాదు కానీ ఇతనికి తెలియని సీక్రెట్స్ చాలా ఉన్నాయి అవన్నీ ఇతనికి చెప్పలేదు ఒకరోజు ఆ గొర్రెల మంద మీదకి సింహం వచ్చింది అదే గొర్రెల మంద మీదకి వచ్చింది ఆ మందలో ఉన్న ఒక చిన్న గొర్రె పిల్లని పట్టుకుని వెళ్ళిపోతుంటే మొత్తం మందను అక్కడే వదిలేసి దాని కోసం ప్రాణాలకు తెగించి పరుగెత్తిన యోధుడు వాడు బాలుడు అని అనుకుంటున్నాడు ఇతగాడు ఆ బాలుడు సామాన్యుడుగాడు బాలుడు సామాన్యుడుగాడు దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడు అరే ఒక చిన్న గొర్రె కోసం ప్రాణాలకు తెగిస్తున్నాడే వీడు చిన్న బాలుడు ఒక చిన్న గొర్రె పిల్ల కోసమే ప్రాణాలని లెక్క చేయట్లేదంటే ఈ గొర్రెల మందనే ఇంత చక్కగా కాస్తున్నాడంటే నా సైన్యాన్ని నా జనాంగాన్ని తనకు అప్పగిస్తే నా పిల్లల్ని మేపుతాడు చక్కగా నా పిల్లల్ని కాస్తాడు చక్కగా నా పిల్లల్ని మంచి మార్గంలో నడిపిస్తాడు నా కళలు పండిస్తాడు నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు గొర్రె కోసం ప్రాణం పెట్టేటువంటి కాపరి గొర్రె కోసం ప్రాణాలకు తెగించేటువంటి కాపరి ఒక గొర్రె పిల్ల కోసమే ప్రాణాలకు తెగిస్తున్నాడు అంటే దేవుని కోసం ఇంకేం చేస్తాడో అంతే కదా ఎలుగుబంటితో పోరాడడం అంటే మామూలు విషయమా దాని నోట్లో ఉన్న గొర్రె పిల్లని తీసుకొచ్చి సింహం నోట్లో ఉన్న గొర్రె పిల్లని తెచ్చి మరలా బాగు చేసి మందలో కలుపుకోవడం అంటే సామాన్యమైన విషయమా ఇలాంటి ప్రాణత్యాగానికే సిద్ధపడుతున్నాడంటే నాకు ఇలాంటి వాడే కావాలి నేను కోరుకొనిన వాడు ఇతడే రప్పించండి వచ్చాడు అభిషేకించు సమూలు కూడా ఆశ్చర్యపోయాడు నేను అనవసరంగా పై రూపాన్ని చూశాను దేవుడు ఎప్పుడు పై రూపాన్ని చూడ్డు నువ్వు ఎత్తుగా ఉన్నావా పొడవుగా ఉన్నావా ఎక్కువ బంగారం పెట్టుకున్నావా మంచి కాస్ట్లీగా ఉన్నావా ఇవన్నీ చూడ్డు నువ్వు ఎలా ఉన్నావు చూడ్డు కానీ నువ్వే ఉంటావు అంటే నువ్వే అంటే ఆ పైని కావాలి మనకి కానీ దేవుడికి లోపలిది కావాలి మనకేం కావాలి పైని కావాలి దేవుడికి ఏం కావాలి లోపలిది కావాలి మనకే దేవుడికి చాలా తేడా అండి మనం ఎవడికైనా రూపాయి ఇచ్చి వంద మందికి చెప్తే బాగుండని కోరుకుంటాం దేవుడు ఏమనుకుంటాడు తెలుసా వంద రూపాయలు ఇచ్చినా ఎవరికే చెప్పకూడదు అంటాడు ఇప్పుడు దేవునికి ఆ మానకి ఎంత తేడా ఉందో చూసారా అంతెందుకు మనకు దేవునికి ఏమైనా ఇస్తేనే ఆ మైకులో చదవాలి లేకపోతే మనం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దేవుని కోసమేమి అదేమైనా మంచిదేరా మంచిది అది దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు నిన్ను చూస్తాడు అలా నీ హృదయాన్ని చూస్తాడు అప్పుడు ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదు ఆయన డిసైడ్ అయిపోతాడు దీనివల్ల మనం పై రూపంకి పై పై మెప్పుకు మనం ఆలోచించటం వల్ల నష్టపోయేది మనమా దేవుడా చెప్పండి ఎవరు నష్టపోతారు మనమే నష్టపోతామండి నా పేరు చెప్పలేదు అని అన్నావు అనుకోండి ఎవరు దేవుడా నువ్వా చూసావా నీ చేతులతో నువ్వే నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నావు అనమాట సో గుర్తుపెట్టుకో దేవుడు ఎప్పుడూ కూడా పై రూపాన్ని పై వేషాన్ని చూడ్డు ఆయన కళలు పండించేవారు ఎప్పుడు కూడా మనుషుల మెప్పు కోరుకోరు మనిషి నన్ను పొగిడితే అంత పొగడకపోతే ఎంత మనిషి నన్ను గనపరిస్తే అంత గనపరచకపోతే అంత నేను చేసే ప్రతిదీ ఎవరికి తెలియాలి నా తండ్రికి తెలియాలి అపోసుడైన పౌలు గలతీ పత్రికలో ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడు గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదోచనం ఇప్పుడు నేను గల రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదవోచనం ఏమనుంది చూడండి అక్కడ ఇప్పుడు నేను ఇప్పుడు నేను మనుషుల దయను మనుషుల సంపాదించుకొని దైని సంపాదించుకోవాలి దేవుని దయను సంపాదించుకొని చూసు నిన్న దేవుని దయ గురించి నిన్న కదా మాట్లాడుకున్నాం దేవుని దయ గురించి నేను మనుష్యుల దయ కావాలనుకుంటున్నానా దేవుని దయ కావాలనుకుంటున్నానా నాకు ఎవరు దయ కావాలి ఎవరు నా పట్ల దయ చూపించాలి ఎవరు నన్ను మెచ్చుకోవాలి ఎవరి ఘనత నాకు కావాలి ఎవరి మెప్పు నాకు కావాలి ఎవరు నన్ను బట్టి ఆనందించాలి ఎవరు నన్ను బట్టి సంతోషించాలి ఎవరి కళలు నేను పండించాలి మనుష్యుల మెప్ప అతను అంటున్నాడు దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా క్వశ్చన్ మార్క్ అప్పుడు అంటాడు నేను మనుష్యులను సంతోష పెట్టగోరుచున్నానా నేను మనుష్యులను సంతోష పెట్ట గోరుచున్నానా మనుష్యులను సంతోష దాసుడను కాకయే పోదును మన ఆలోచనలకి ఆయన ఆలోచనలకి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా అర్థమవుతుందా మనుషుల్ని సంతోషపెట్టాలనుకున్నవాడు దేవుణ్ణి సంతోషపెట్టలేడు దేవుణ్ణి సంతోషపెట్టాలనుకున్నవాడికి మనుషుల మెప్పు అవసరం లేదు మనిషి మెచ్చుకుంటే అంత మనిషి మెచ్చుకోకపోతే అంత మనిషి పొగిడితే అంత మనిషి పొగడకపోతే అంత మనిషి ఘనపరిస్తే అంత మనిషి ఘనపరచకపోతే అంత మనిషి చూస్తే అంత చూడకపోతే అంత మనిషి ఇస్తే అంత ఇవ్వకపోతే అంత ఎవరుండాలి వెనక దేవుడు ఉండాలి సమయల దగ్గరికి వెళ్ళగానే సమయలు దావిదని అభిషేకించగానే అప్పుడు కూడా కుటుంబం అతను గుర్తించలేదు కుటుంబం ఇంకా అతన్ని గుర్తించలేదు గొలియాతో యుద్ధం జరుగుతున్న టైంలో ఇదే ఎలియాబు ఇదే బ్యాచ్ బ్యాచ్ అంతా ఉన్నారు అక్కడ ఎష్య్ గారేమో ఈ దావిది గారిని పిలిపించే భోజనం పట్టుకెళ్ళు పాపం మీ అన్నలు అక్కడ యుద్ధంలో మహాశ్రమనుభవిస్తున్నారు కత్తి తిప్పలేకపోతున్నారు నువ్వు భోజనం పట్టుకెళ్ళు రొట్టెలు తీసుకుని వెళ్ళు అనేసరికి ఆ యుద్ధం జరిగే ప్రాంతానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళు భోజనం కోసం చూస్తున్నారు యుద్ధం కోసం కాదు తెచ్చాడు ఇచ్చాడు వీళ్ళు తినేసా రాయ్ నువ్వు ఎందుకు వచ్చాక పో నువ్వు ఇక్కడ పనే ఉంది ఇచ్చేసావు కదా పో నీ పని అయిపోయింది పో కానీ దావీదుకు మంట అరే ఎవడీడు దోషన మాటలు ఏంటి ఆ తొడకొట్టటాలు ఏంటి ఏంటి రెచ్చిపోతున్నాడు వీడు ఎవడీడు జీవముగల దేవుని తిరస్కరించుటకో సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడువాడు ఎంతటివాడు వాని చంపి ఈ నింద తొలగించిన వానికి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా తన యొద్ నిలిచిన వారిని అడిగాడు అప్పుడు వాళ్ళు చెప్తారు జనులు జనులు వాని చంపిన వానికి వాని చంపిన వానికి ఇట్లు చేయబడునని అతనికి ఉత్తరం ఇచ్చిరి అతనికి ఉత్తరం ఇచ్చిరి అతడు వారితో మాట్లాడున్నది అతడు వారితో మాట్లాడున్నది అతని పెద్ద అన్నయ్యగు అతని పెద్ద అన్నయ్యగు ఏలియాబునకు వినబడగా ఏలి ఏలియాబు ఏలి యాబునకు వినబడగా వినబడగా ఇతని మీద పడబ పడబోయింది ఏంటది తైలం ఆపేశాడు

ఇక్కడికి ఎందుకు వచ్చితివి అరణ్యంలోని ఆ చిన్న గొర్రె మందను అడవిలోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసేదివి ఎవడికిచ్చి వచ్చావు ఎవరి వశము చేసేద్దివి నీ గర్వమును నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును నేను ఎరుగుదును అసూపరుడు నువ్వు గర్వాంధుడు అంటున్నాడు నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదు నేను ఎరుగుదును అంటున్నాడు చూసారా ప్రిల్లారా మీరు ఆలోచించండి ఏలియాబు క్యారెక్టర్ అది దావీదు క్యారెక్టర్ ఇది చివరికి ఏలియాబు వల్ల కాలేదు దావీదు వల్లే అయ్యింది మంట ఎవరిలో ఉందో వారినే దేవుడు వాడుకుంటాడు విశ్వాసం ఎవరికైతే ఉందో వారే దేవుని కలలు పండించగలరు దేవుని కార్యాలు జరిగించగలరు దేవుని ఉద్దేశాలు నెరవేర్చగలరు ఎవరు దేవుని ప్రేమిస్తున్నారో వాళ్లే దేవునికి ఉపయోగపడగలరు మిగిలిన వారు దేవుని సంతోష పెట్టలేరు అందుకే దేవుడు అతనిని అభిషేకించమన్నాడు ఏలియాబు వల్ల కాదు ఏలియాబు ఏం చేయలేడు ఏలియాబుకి అసలు దేవుని మీద ప్రేమే లేదు కానీ దావీదు ప్రేమ చూశారు ఏమి ధైర్యం ఏమి ధైర్యం కత్తు తీసుకెళ్ళలేదు ఏమీ తీసుకెళ్ళలేదు వాడు అంటాడు గొలియతు అరే నేనేమన్నా కుక్కను అనుకున్నావురా కుక్కననుకున్నావా ఏదో కుక్క మీదకి వచ్చినట్టు కర్ర తీసుకుని వస్తాడేటాడు అక్కడే సగం చచ్చిపోయాడు చెయ్యి నా బతుకు చేడా అనుకున్నాడు ఏదో కుక్క మీదకి వచ్చినట్టు వస్తాడేంటి నేను ఇంత పరాక్రమవంతుణ్ణి కదా నా సైజ్ చూసే భయపడిపోతారు కదా అలాంటిది ఏ పిల్ల బచ్చే గడ్లకి వచ్చేస్తున్నాడు అనుకున్నాడు కానీ నిజానికి అతను ఎంత పరాక్రమవంతుడో అతను కొన్న శక్తి అంటో అతని వెనకున్న శక్తి అంటో ఎవరికి తెలీదు గొలియాతుకు తెలీదు ఒడిసెలు తీసుకున్నాడు విసిరాడు కొట్టాడు నుదుర్లోనికి చొచ్చుకుపోయింది రాయి అతని కత్తి తీసి అతని తలనే నరికేశాడు అది పట్టుకుని వెళ్ళాడు తల చేత్తో పట్టుకుని వెళ్ళాడు అది దావీదుకు దేవుడిచ్చినటువంటి విజయం ప్రాణాలకు తెగించి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడ్డాడంటే అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇతడు నా కళలు పండించిన నా కుమారుడు ఇతడు నా అన్నీ నెరవేర్చినవాడు నా సంకల్పం అంతయు ఎరిగినవాడు నాకేదిస్తమని ఆలోచిస్తాడు ఇతడు నాకేదిష్టమని ఆలోచిస్తాడు తనకేదిష్టం అని ఆలోచించడు ఇష్టం నా ప్రభుకి ఏది ఇష్టం నా ప్రభుకి ఏది ఇష్టం ఒకనొక టైంలో చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు చాలా బాధ ఎదుర్కొంటున్నాడు రాజంతటి వాడే తనని తరుముతున్నాడు పరిగెత్తుతున్నాడు దావీదు పారిపోతున్నాడు అరణ్యాల వెంట దాక్కుంటున్నాడు గుహల్లో ప్రార్థన చేస్తున్నాడు కీర్తనలు పాడుతున్నాడు తండ్రి మీదే మనస్సు నిలిపాడు ఒకనొక టైం సౌలు దావీదు చేతికి చిక్కేసాడు ఎవడైనా అయితే వెంటనే అతన్ని చంపేస్తారు ఎవరైనా అయితే ఇమ్మీడియట్గా చంపేస్తారు అది మీరు నేనైతే చంపేస్తే చంపేస్తాం ఎందుకంటే రోజు ఇతని వల్లే కదా గుహల్లో తిరుగుతున్నాం మరి ఇతని వల్లే కదా అడవుల్లో తిరుగుతున్నాం ఇతని వల్లే కదా సంతోషం లేకుండా పోయింది ప్రాణానికి దేవుడు గురించి ఆలోచిస్తారు మీరు ఆ టైంలో ఆలోచిస్తారా మనం ఏమనుకుంటామంటే దేవుడే ఇతనిని నాకు అప్పగించాడు అబ్బా బాబా ఏం విశ్వాసం ఏం విశ్వాసం నా విశ్వాసానికి మెచ్చి నా పనితనానికి మెచ్చి నా గొప్పతనానికి మెచ్చి ఆయన సంకల్పాన్ని నేను నెరవేరుస్తుంటే చూసి తరించిపోయి ఆ దేవుడే ఇతన్ని నాకు అప్పగించేశాడని దొరికింది అవకాశం వాడేద్దామని వేసేస్తారు కానీ దావీదు దేవుని వాక్యం విషయంలో ఎంత ఆలోచన కలిగి ఉన్నాడో తెలుసు అక్కడేనండి దావీదు దేవుడికి నచ్చేశాడంటే కారణం ప్రతి విషయంలో అతను వాక్యాన్ని అడ్డేసుకుని నడిచేవాడు వాక్యం సులువుగా అతన్ని నడనిస్తుంది అనుకోండి ఆ మార్గంలో నడిచేవాడు ఎక్కడైనా అతని పాదానికి వాక్యం అడ్డుపడుతుంది అనుకోండి ఆగిపోయేవాడు అది యహోవా మార్గములో నడవడం అంటే దివారాత్రము దానిని ధ్యానించాడేమో ఆ వాక్యం అతనికి తెలుసు ఎక్కడ ఆగాలో తెలుసు ఎక్కడ నడవాలో తెలుసు ఎక్కడ పశ్చాత్తాప పడాలో తెలుసు ఎక్కడ ప్రాధేయపడాలో తెలుసు అవన్నీ ఎలా నేర్చుకున్నాడు వాక్యాన్ని బట్టి నేర్చుకున్నాడు అప్పుడప్పుడు వాక్యం చదివే క్యారెక్టర్ కాదండి అతంది వాక్యం ఒకసారి చదివాడంటే అది అతని హృదయంలో నాటుకుపోతుంది నాటుకుపోతుంది కొంతమంది అంటారు నేను ఇది వందో సారండి బైబిల్ చదవడం నేను ఇది ముప్పయో సారండి నేను ఇది యాభై సారండి నేను నూట యాభై సార్లు చదివేశానండి గొప్పలు చెప్పుకుంటారు దిక్కుమాలి గొప్పలా ఆ వచనాలే గుర్తుండి సావు వీళ్ళకి గొప్పలకే అది నువ్వు ఒక్కసారి చదివితే చాలు నిజానికి నీకు దాని మీద అంత ప్రేమ ఉంటే ఆ మాటలన్నీ నీ హృదయంలో ఏవైపోతాయి ఆ సారం అంతా ఎక్కడ ఉండిపోద్ది నీ హృదయంలో ఉండిపోద్ది సారం నీ హృదయంలోనికి వెళ్లకుండా లక్ష సార్లు చదివినా ఏ ఉపయోగం లేదు నిజం సారం నీ హృదయంలోనికి వెళ్ళనప్పుడు నీ హృదయం అనే పలకల మీద ఆ సారం లేనప్పుడు నువ్వు లక్ష సార్లు చదువు ఎవరికి కావాలి గొప్పకి నువ్వు మైకులో చెప్పుకోవడానికి ఉపయోగపడద్ది అంతే ఏమని నేను ఇది నూట సారి బ్రదర్ అనేసరికి మనం వనిక్కిపోతుంటాం అయిపోయే నూట ఇరవై సార్లు బైబిల్ చదివిన మహా గొప్ప భక్తుడు వచ్చాడు అనుకుంటాం కానీ దాని డబ్బా డబ్బా సారోని హృదయంలో నాటబడితే నువ్వెన్నిసార్లు చదివా అన్నది కాదు ఎలా చదివావు అన్నది ముఖ్యం ఎలా చదివావు ఏం చదివావు ఏం నేర్చుకున్నావు అందులో నుండి ఏం నేర్చుకున్నావు నీ మార్గంలో నా నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నదని అతను అనగలిగాడంటే ఏ ఏ స్థాయిలో ఉన్నాడు మీరు ఆలోచించండి నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు అంటే నేను నడుస్తున్నప్పుడు సునాయాసంగా వాక్యాన్ని బట్టి నడవగలుగుతున్నానంటే నాకేం ఇబ్బంది లేదు కానీ ఎక్కడైనా వాక్యం నాకు అడ్డుపడిందంటే మాత్రం నేను ఆగిపోతాను నేను నడవను నేను ఆ మార్గంలోకి వెళ్ళను ఎందుకంటే అక్కడ నాకు వాక్యం అడ్డుపడింది వాక్యం అడ్డుపడిందంటే నేను ఇక పని చేయలేను ఈ మనస్సాక్షి మనందరికీ కావాలి ఆ దేవుని కళలు పండించాలనుకునే ప్రతి ఒక్కడూ ఇలాంటి మనస్సాక్షి కలిగి ఉండాలి ప్రియుల అతడు అందుకే దేవుడికి నచ్చాడు అందుకే దేవుడు అతన్ని కోరుకున్నాడు నేను కోరుకున్న నా ఇస్రాయేలీలకు దీపం అంటాడు ఇస్రాయేలీలకు దీపం చూసారా ఆ టైంలో సౌలు చేతికి చిక్కేశాడు చంపితే ఒక్క పోటుతో పోతాడు ఒక్క పోటుతో పోతాడు కానీ యహోవా అభిషేకించిన వాణిని చంపుట న్యాయమా ధర్మమా ఒక ప్రశ్న వచ్చింది అతనికి ఒక ప్రశ్న వచ్చింది అతనికి ఎతడు యహోవా చేత అభిషేకింపబడినవాడు ఇలాంటి వాని మీద నేను కత్తెత్తడం న్యాయమేనా ఒకవేళ నేను కత్తెత్తితే నేను ఎవరిని అవమానించినట్టు తెలుసా ఆయననే అవమానించినట్టు నేను ఆయనను అవమానించే ఏ పని చేయను దేవుడికి నచ్చకపోతే ఏం చేస్తాడండి దేవుడికి నచ్చకపోతే ఏం చేస్తాడు అక్కడ ముగ్గురు తెచ్చిన నీళ్లు తాగకపోవడానికి కూడా కారణం అదే ఏంటో తెలుసా వీరు దేవుడు నాకిచ్చిన ప్రజలలో ముగ్గురు వీరిని నాకు నా తండ్రి అప్పగించాడు వీరి మీద నన్ను ఒక రాజుగా నా తండ్రి నియమించాడు అలాంటప్పుడు వీళ్ళు ప్రాణాలకు తెగించి శత్రువులతో పోరాడు వచ్చారు నీళ్లు తెచ్చారు నాకు ఈ నీళ్లు ఆ శత్రువులతో పోరాడి వీళ్ళు సాధించిన విజయం ఎవరి పాదాల చెంతకు వెళ్ళాలి దేవుని పాదాల చెంతకు వెళ్ళాలని ఆశించాడు ఆ విజయం ఆయనదే ఆ నీళ్లు ఆయన సన్నిధిలోనే పారబోశాడు మీరు ఆలోచించండి ఎక్కడా దేవుని మహిమను దొంగిలించేవాడు కాడు ఎక్కడ దేవుని మహిమను దొంగిలించే ఏ పని గారి జీవితంలో జరగకూడదు అలా అనుకున్నాడు కనుకనే అతని ఆలోచనలు అంత ఉన్నతంగా ఉన్నాయి అంత ఉన్నతంగా ప్రతి విషయంలో కూడా తాను అవమానాలు ఎదుర్కొంటున్నా కూడా దేవుణ్ణి సంతోషపెడుతూనే వచ్చాడు మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు మేకాలు పొగరెక్కి మాట్లాడుతుంది ఒక నీచుడివలే ఒక నీచుళ్ళగా ఏంటి పని ఏంటి పని అంటే దేవుని సన్నిధిలో నేను ఎంత అవమానమైపోయినా నాకేమీ ఇబ్బంది లేదు దేవుని సన్నిధిలో నా స్థాయి ఎంత తగ్గిపోయినా పర్వాలేదు నన్ను ఎవడు పొగడక్కర్లేదు నన్ను ఎవడు గనపరచక్కర్లేదు నేను ఎవరికి తెలియాల్సిన అవసరత లేదు నన్ను నా తండ్రి చూస్తే చాలు నా తండ్రి దృష్టిలో నేనుంటే చాలు గుర్తుపెట్టుకోండి ప్రియ సంగమ మనుష్యుల దృష్టికి ఘనమైనది దేవుని దృష్టికి అసహ్యము నీచము మనుష్యులు దేనిని ఘనముగా ఎంతురో అది దేవుడు నీచమైనదిగా ఎంచుతాడు మనుష్యులు ఏది ఘనతనిస్తారో దేనికి ఘనతనిస్తారో అక్కడ దేవుడు అసహ్యమైనదిగా ఎంచుతాడు మీకు మనుష్యుల ఘనత కావాలా దేవుని ఘనత కావాలా మనుష్యుల మెప్పు కావాలా దేవుని మెప్పు కావాలా మనుషుల్ని సంతోషపెట్టడానికి చేస్తారా మీరు ఏదైనా చేస్తే దేవుణ్ణి సంతోషపెట్టడానికి చేస్తారా ఆలోచించుకోండి రాత్రి ప్రతిరోజు పరీక్షే ప్రతి క్షణం లెక్కే ప్రతి ఒక్కరూ తీర్పులో లెక్క అప్పగించాల్సిందే దేవుడు దావీదు గురించి ఎంత గొప్పగా వ్రాయించాడంటే కారణం అదే దావీదు దేవుని సంకల్పము ఎరిగి దేవుని కొరకు బ్రతికినవాడు ఏ స్థితిలో అయినా సరే దేవుణ్ణే మెప్పించాడు ఏ స్థితిలో అయినా సరే దేవునికి విలువనిచ్చాడు ఏ స్థితిలో అయినా సరే దేవుణ్ణి గణపరిచాడు దేవుణ్ణి గౌరవించాడు దేవుణ్ణి గౌరవించాడు మీకు ఆ విషయం చెప్పమంటారా మందిరం కట్టాలని తలంచినప్పుడు దేవుడు అంటాడు నీకు అవకాశం నేను ఇవ్వాలనుకోవట్లేదు నీ కడుపున పుట్టిన నీ కుమారుడు దా పని పూర్తి చేస్తాడు అందులో వేరే గొప్ప సంకల్పం ఉంటుంది నా కొరకు నిజమైన మందిరాన్ని కట్టేవాడు నీ కడుపున పుడతాడు అతడే యేసుక్రీస్తు దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు అతడు నిజమైన మందిరం కడతాడు కానీ సులుమోను మామూలు బాహ్య సంబంధమైన మందిరం కడతాడు అందుకే యేసుక్రీస్తు అంటారు నా శరీరమును ఈ దేవాలయమును పడగొట్టుడి మూడు దినములలో మరలా తిరిగి కట్టేస్తాను లేపేస్తాను ఆ ప్రవచనంలో దాగున్న అంతరార్థం ఆత్మీయ అర్థం అదే నీ గర్భవాసములో నుండి వచ్చు ఒక్కడు నా కొరకు మందిరం కడతాడు అది సొలుమోను బాహ్య సంబంధమైన మందిరానికి పునాది వేస్తాడు మీ అందరికీ తెలుసు మందిరం కట్టింది ఎవరు సొలుమోను అని బాహ్య సంబంధమైన ఎరుషులేం దేవాలయం కానీ వాస్తవానికి మందిరం కట్టింది సొలుమోను కానే కాదు అదెలా అని మీరు అనొచ్చు మాకు తెలుసు మేము చాలాసార్లు చదివాము బైబులు అదెలా అని మీరు అనొచ్చు అది ఎలాగో చెప్పనా ఒక మందిర నిర్మాణం జరగాలి అంటే మెటీరియల్ కావాలి దానికి ఇంజనీర్స్ కావాలి ప్లానింగ్ కావాలి వర్క్ చేసేవాళ్ళు కావాలి ఇవన్నీ సిద్ధపరిస్తే ఆకులు అన్నీ వడ్డించేస్తే ఎవరైనా తింటారు అంతే కదా ఆకులు అన్నీ వడ్డించేస్తే తినడం ఏమైనా కష్టమా వడ్డించుకొని తినడం కష్టమా అంటే తెచ్చుకొని వండుకొని తినడం కష్టమా తెచ్చుకొని వండుకొని తినడమే కదా కష్టం సొలుమోను జస్ట్ ఆకులు అన్ని వడ్డించాక తిన్నాడు ఆకులు అన్ని చేర్చింది ఎవరో తెలుసా దావీదు అదండి దావీదికి దేవుని మీద ఉన్న అపారమైన ప్రేమ సొలుమోనికి అన్ని సిద్ధం చేసి ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు అన్నీ ఇచ్చి అవసాన దశలో సొలుమోనుతో ఏం చెబుతున్నాడు చూడండి రాజుల మొదటి గ్రంథం రాజులు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వచనం దావీదునకు మరణకాలము సమీపింపగా దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలోమోనుకు అతను తన కుమారుడైన సొలోమోనుకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను లోకులందరూ పోవాల్సిన లోకులందరూ పోవాల్సిన మార్గమున నేను పోవుచున్నాను నా టైం అయిపోయిందిరా నాన్న నేను వెళ్ళిపోతున్నాను నా టైం అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను లోకులందరూ తమ సమయం అయిపోయిన తర్వాత ఈ లోకాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి నీ హోదా ఉండదు నీ పదవి ఉండదు నీ గొప్పతనం ఉండదు నీ కుర్చీ ఉండదు నీకు ఏం ఉండదు ఇక్కడ నీ అధికారం నీ దర్పం ఏం పనికిరావు ఇంకా పోవాలి ఎక్కడి నుంచి నేను 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 భ్రమపడినంత కాలం ఉండదు నేననేది భ్రమపడినంత కాలం ఉండదు నేను నేను అనుకుంటూనే నేనెవరికి కాను అనుకుంటూ పోతాం ఎస్ నేను అనుకుంటేనే ఎవరికి కాకుండా పోయే రోజొకటి వస్తుంది లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకుని అవసాన దశలో మంచం మీద ఉండి మీరైతే ఏం ఆడతారు అరే నాయన మీ అత్తయ్యకి ఐదు వేలు ఇచ్చాను పక్కింటి లక్ష రూపాయలు ఇచ్చాను నా చైన్ ఏమో వాళ్ళ దగ్గర పెట్టాను ఉంగరం ఏమి ఇదిగో మంచం కింద ఇక్కడ దాచాను జాగ్రత్త వాడి దగ్గర వసూలు చేయి రెండు రూపాయలు వడ్డి మర్చిపోయేమో నోటేమో బట్టల కింద పెట్టాను చూసుకో ఇంక నేను చచ్చిపోతున్నాను అలా చెప్పట్లా చచ్చిపోయే ముందు పిల్లలకి తల్లిదండ్రులు లేవేవో చెప్పి చేస్తారేమో దేవుని సంతోష పెట్టని వారు దేవుని కళలు పండించని వారు కానీ దావిదేం చెప్తున్నాడు తెలుసా సొలమోన్తో కొడుకుతో దేవుడి గురించి నీ దేవుడే నీహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను పని పూనుకొని ఇదే లాజిక్ గుర్తుపెట్టుకో నువ్వు బావుండాలంటే దేవుణ్ణి ప్రేమించాలి ఆయన కలలు పండించాలి గుర్తుపెట్టుకో సులమును ఆయన మార్గములను అనుసరించిన ఎడల నువ్వు ఏ పని పూనుకొన్నా ఎక్కడ తిరిగిన నువ్వు ఏ పనైనా పూనుకో ఆయన మార్గాలను అనుసరిస్తూ అర్థమవుతుందా ఆయన మార్గాలను అనుసరిస్తూ ఏ పనైనా అని ఏ పనికైనా పోవడం కాదు మళ్ళీ దొంగ పనికి ఆయన మార్గాలను అనుసరిస్తూ వాక్యానుసారంగా బ్రతుకుతూ నువ్వు ఏ పని పూనుకొన్నా ఎక్కడ తిరిగినా అన్నిటిలో వివేకముగా నీకు వివేకం ఇస్తాడు ఆయన నేను కాపాడుకుంటాడు ఆయన నీకు తోడే ఉంటాడు ఆయన అన్నిటిలో వివేకముగా ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మం అంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము నేను అదే చేశాను నేను ఆశీర్వదింపబడ్డాను నేను అదే చేశాను నా తండ్రి నన్ను దీవించాడు ఆత్మీయంగా నా తండ్రి నాకు తోడై ఉన్నాడు ఆయన ఉద్దేశములన్నీ నేను నెరవేర్చాను ఆయన కొరకే నేను బ్రతికాను నా సంతోషం కోసం కాదు మొదట ఆయన సంతోషమే నా సంతోషం అనుకున్నాను అలా నేను బ్రతికాను ఇదిగో నీకు గొప్పగా నా బ్రతుకునే ఒక సాక్ష్యంగా చూపిస్తున్నాను నా కుమారుడా సొలమోను నా బ్రతుకునే నీకు ఒక సాక్ష్యంగా చూపిస్తున్నాను ఇవన్నీ కైకునము అప్పుడు మీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో సత్యమును అనుసరించి నడుచుకొని అడల ఇస్రాయేలీల రాజ్యసింహాసనం మీద ఆసీనుడకు ఒకడు నీకు ఉండక మానడని యహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరుచును చూసారా కన్న తండ్రి కళలు ఎరిగిన వాడు ఆ కళలు పండించటానికే కష్టపడతాడు చచ్చిపోయేంత వరకు అదే పనిలో ఉంటాడు చచ్చిపోయేంత వరకు దేవునికి దూరం కాలేడు చచ్చిపోయేంత వరకు దేవునికి వ్యతిరేకంగా బతకలేడు ఒకవేళ అతని బ్రతుకులో ఏదైనా తప్పు జరిగినా వెంటనే గోని పట్ట కట్టుకొని ఎక్కడ కూర్చుంటాడు వెళ్ళి బోడిదలో కూర్చొని దేవుని పాదాల దగ్గర పశ్చాత్తాపంతో మొరపెడతాడు మరలకెప్పుడు ఆ పని చెయ్యడు పశ్చాత్తాపంతో మొరపెడతాడు మరలకెప్పుడు ఆ పని చేయడు ఎప్పుడు అలాంటి మార్గాల్లోనికి వెళ్ళడు ఎప్పుడు వెళ్ళడు కన్న తండ్రి కొరకు బ్రతికేవారు ఎలా ఉంటారు ప్రియులారా కన్న తండ్రి కళలు పండించేవారు ఎలా ఉంటారు మొళ్ళ పొదల్లా ఉన్నవారు ఆయన ఇష్టాన్ని ఎప్పటికీ నెరవేర్చలేరు అంచరపు చెట్టువలే ఒలేవ మొక్కవలే ద్రాక్ష పొదవలే ద్రాక్ష తీగవలే ఇదిగో వీళ్ళు కనబడుతున్నారు అందుకే యోసేపు గురించి కూడా మాట్లాడుతూ దేవుడు అంటాడు యోసేపు ఫలించడి కొమ్మ కొమ్మ అంటాడు ఫలించే కొమ్మ నా కొరకు ఫలించే కొమ్మ నా కొరకు ఫలించే కొమ్మ నా కళలు పండించే కొమ్మ పిల్లల గురించి కూడా మాట్లాడుతూ నా కళల పంట అంటావా అనమా అంటావా వీళ్ళు నా కళల పంట అండి అంటాం ఎవరిని చూసి పిల్లల్ని చూసి మరి మీరెవరి పంట మీరెవరి కళల పంట ఎవరి కలల పంట మీరంతా మనమంతా దేవుని కలల పంట కాదా ప్రియులరా మీరు ఆలోచించండి దేవుని కొరకు బ్రతకవలసిన బాధ్యత మన మీద లేదా ఆయన పనులలో పాలిభాగం తీసుకోవలసిన బాధ్యత మన మీద లేదా మనది కాదా ఆయన నామ మహిమార్థమై జీవించవలసిన వారము కామా ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి కాదా మనకు జన్మనిచ్చింది మీరు పోరా లోకులందరూ పోవలసిన మార్గమున అప్పుడు మీ పిల్లలకు మీరు ఎలా చెప్పగలరా దావీదులాగా చెప్పండి మీ పిల్లలు మిమ్మల్ని చూసి మా అమ్మ దేవుని కొరకు బ్రతికి చనిపోతుంది మా నాన్న దేవుని కొరకు బ్రతికాడు చనిపోతున్నాడు నేను కూడా మా నాన్న నడిచిన మార్గంలో మా అమ్మ నడిచిన మార్గంలో నడవాలని మీ పిల్లలు అనుకునే మాదిరికరమైన జీవితం ఉందా మీ దగ్గర చెప్పండి మీ పిల్లలకు మీరు మాదిరి చూపిస్తున్నారా మీ పిల్లలు మిమ్మల్ని చూసి మేము కూడా దేవుని సన్నిధిలో ఇలాగే నడవాలి మేము కూడా దేవుని కొరకు ఇలాగే బ్రతకాలని యహోవా మీకిచ్చిన గర్భఫలములు అనుకుంటున్నాయా మీరు కూడా ముండ్ల పొదల్లాగే ఉన్నారా మీరు కూడా ముండ్ల పొదల్లాగే ఉన్నారా దావీదు మనకు నేర్పిస్తున్న తన బ్రతుకు పాఠం మనం ఎప్పుడు కూడా ఒక మనిషిలో తప్పులు నేర్చుకుంటాం కానీ ఒక మనిషి చూపించిన మంచి మార్గాన్ని మాత్రం ఎప్పుడు నేర్చుకోం కానీ రాత్రి నేర్చుకోండి ప్రియులారా దావీదు దేవుని ఇష్టానుసారుడైన మనుషుడు మరి నువ్వు 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 కావా కావ అని అడుగుతున్నాను నువ్వు కాలేవా కావా కాలేవా కాలేవా కాగలవు నీ గురించి కూడా నీ తండ్రి అలాంటి సాక్ష్యాన్ని ఇవ్వగలడు ఇదిగో ఈమె నా ఇష్టానుసారురాలైన మనుష్యురు మనుష్యు మనిషి అని చెప్పచ్చు ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు ఈమె నా ఇష్టానుసారైన మనిషి ఇష్టానుసారు రాలైనది చెప్పగలడు అవకాశం మనకు కూడా ఉంది బ్రతకాలనుకుంటే దేవుని కొరకు బ్రతకొచ్చు బ్రతకకూడదు అనుకుంటేనే మనం దేవుని కొరకు బ్రతకం గుర్తుపెట్టుకోండి ప్రియులారి రాత్రి మరొక మాట దేవుని కొరకు బ్రతికితే ఆయన కలల పంటగా ఆయన కొట్టులోనికి చేరతావు దేవుని కొరకు బ్రతకకపోతే ఆయన అసహించుకునే పొట్టులా మంటలోనికి వెళ్ళిపోతావు కొట్టులోనికి వెళతావో పొట్టుల మంటలోనికి జారిపోతావో ఆయన కలలు పండించే నిర్ణయం తీసుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది నేను నా పరిధిలో ఆయన కొరకు బ్రతకాలి ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి నా పరిధిలో నేను విశ్వాసం కలిగి ఆయన మార్గాల్లో జీవించాలి నాకున్నంతలో నా జీవితం నాకు ఇచ్చినంతలో నాకున్న ఆయుష్కాలంలో అది ఎన్ని సంవత్సరాలు నాకు తెలీదు ఆయుష్కాల దినాలలో నేను నా తండ్రిని సంతోషపరుస్తూ బ్రతకాలి నా తండ్రిని ఆనంద పెడుతూ బ్రతకాలి ఆయన నన్ను చూసి సంతోషించాలి ఆనందించాలి అని నువ్వు అనుకుంటే రాత్రి ఒక మంచి నిర్ణయం తీసుకో రేపు కూడా మరిన్ని మహాజ్ఞాన సంగతులు మాట్లాడుకుందాం తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం క్రీస్తునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి ఎంత ప్రేమ మా పట్ల చూపిస్తున్నారు ప్రభు మేము దారి తొలగిపోయి దారి తప్పిపోయి మాకు నచ్చిన మార్గాల్లో ఇష్టానుసారంగా పోవాలనుకుంటున్నా కూడా మీ ప్రేమ మమ్మల్ని విడువక ఎడబాయక మమ్మల్ని వెంటాడుతూ ఎవరో ఒకరిని మీ పిల్లల్ని వారి కుటుంబాన్ని మీరు ప్రేరేపించుకుని ఇంత గొప్ప కార్యక్రమం ఇక్కడ జరిగిస్తున్నారు తండ్రి ప్రభువా ఈ మాటలు మీ పిల్లలందరి హృదయాల్లో చేయండి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ప్రభు అందరూ మీ సన్నిధి కాంతిలో నడవాలి అందరూ మీ కళలు పండించాలి అందరూ మీరు కోరుకున్న పిల్లలుగా మారాలి మీ నామ మహిమార్థమై జీవించాలి మనుష్యుల మెప్పు కాదు కానీ మీ కొరకు మీ మెప్పు కొరకు మీరిచ్చేటువంటి ఆ యొక్క ఘనత కొరకు మీ పిల్లలు కష్టపడినట్లు మీ నామ మహిమార్థమై జీవించగలిగే భాగ్యాన్ని దయచేయండి తండ్రి మీ సన్నిధి కాంతులు నడిపించండి రేపు కూడా ప్రభా మాకు విలువైన జ్ఞాన సంగతులు నేర్పించమని కష్టపడిన సహకరించిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ఈ సభలు ప్రభావ రేపు కూడా మీకు మహిమకరంగా మా అందరికీ దీవెనకరంగా ఉండునట్లు చేయమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనం అడుగుచున్నా మా కన్న తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు మై కాస్ ఇవ్వాలి థ్యాంక్ యూ

సర్వోన్నత నామం నీవే సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలచియున్నాడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు సర్వలోక న్యాయాధిపతి వాకిట జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు వేలదూతలతో కూరధనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహము పొకదలి వస్తుంది సే క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ